हेलो फ्रेंड्स, वेलकम टू आन्वी स्वीट लाइफ। मनम श्री वेंकटेश्वर स्वामीचे अनुग्रहिंचबडिन व्रतान्नि गुरिंचि तेलुसुकुंदाम। ई व्रतान्नि एवरैना एप्पुडैना आचरिंचवच्चु। प्रत्येकंगा कार्तीक मार्गशिर माघ मासाल्लो कानी पौर्णमि पंचमी सप्तमि एकादशी तिथिल्लो कानी श्रवण स्वाति नक्षत्रमुल यंदु कानी आचरिंचिन मंचिदि। ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు। ఎలాంటి సమస్యలున్నా లేదా ఏదైనా శుభకార్యం చేయాలనుకున్నప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు। ఈ వ్రతానికి 5 అధ్యాయాలు ఉంటాయి। మొదటిది శ్రీ వెంకటేశ్వర స్వామియే అనుగ్రహించారు। మిగిలినవి విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రి మహామునులు చెప్పారు। ఈ వ్రతమును స్వగృహమందు కాని వసతి గృహమందు కాని గుడిలో కాని నదీ తీరమునందు కాని ఆచరించవచ్చు। ముందుగా ఒక పీటను తీసుకొని పసుపు రాసి ముగ్గులు వేసి బొట్టులు పెట్టుకోవాలి। తర్వాత మండపమును ఏర్పాటు చేసుకొని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పటాన్ని ఉంచాలి। కలశమును తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్టులు పెట్టి కలశాన్ని మంచి నీటితో నింపి మండపం మీద ఉంచాలి। తర్వాత 5 తమలపాకులు అక్షతలు గంధం పసుపు కుంకుమ పువ్వులను వేసి ఒక కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టులు పెట్టి కలశం మీద ఉంచి కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ ని పెట్టాలి। తర్వాత కలశాన్ని అలాగే మండపాన్ని పువ్వులతోను అలాగే తులసి దళాలతోను అలంకరించుకోవాలి। ఈ వెంకటేశ్వర స్వామి వ్రత పుస్తకం మనకి ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా మనకి ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసుకోవచ్చు। తర్వాత పసుపుతో వినాయకుడిని చేసి వెంకటేశ్వర స్వామికి ఎడమ వైపున పెట్టాలి। ఇప్పుడు దీపాన్ని వెలిగించి వినాయకునికి అక్షతలు గంధం వస్త్రం పువ్వులతో అష్టోత్తరాలను చదవాలి। తర్వాత బెల్లం నైవేద్యంను సమర్పించి వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలో కాని వెండి ప్రమిదలో కాని దీపాన్ని వెలిగించి గోధుమ నూక పంచదార అరటి పండు వేసి ప్రసాదాన్ని స్వామివారి ముందు ఉంచి ఆచమనం భూమి పూజ ప్రాణాయామంను చేసి సంకల్పంను చెప్పుకోవాలి। కలశారాధన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్టను గావించాలి। వెంకటేశ్వర స్వామికి షోడశోపచారాలతో పూజను చేయాలి। తర్వాత వెంకటేశ్వర స్వామికి పద్మావతి లక్ష్మీదేవికి పువ్వులు కుంకుమ అక్షతలు అలాగే తులసి దళాలతో అష్టోత్తరాలను చదవాలి। స్వామివారికి తాంబూలము మంత్రపుష్పము నైవేద్యము ప్రదక్షిణము హారతిని సమర్పించాలి। తర్వాత వెంకటేశ్వర స్వామివారిని కదిలించి 5 అధ్యాయాలను చదివి కొబ్బరికాయలను కొట్టి వ్రతమును ముగించాలి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।